ఆయన అవినీతి అక్రమాలకు సంబంధించి నేర చరిత్రకు సంబంధించి త్వరలోనే చిట్టా విప్పుతా అప్పుడు ఆయన రాజీనామా చేయాల్సి వస్తుంది అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. ఇలా విమర్శలు ప్రతి విమర్శల మధ్య మునుగోడు రాజకీయాలు వేడెక్కిపోతున్నాయి. సో ఇప్పుడు టీఆర్ఎస్ ఏం చేయబోతోంది, అక్కడ ఎలా ప్లాన్ చేసుకోబోతుంది అంటే ఎంతసేపటికి అభివృద్ధి చేశాము చేశాము అని మీరు అంటున్నారు, కానీ అసలు అభివృద్ధి జరగలేదు, కనీసం నా రాజీనామా అయితే ఆయన అభివృద్ధి చేస్తారు అనే నినాదంతోనే రాజగోపాల్రెడ్డి గారు వెళ్తున్నారు. ఇట్లా చూసుకుంటే అభివృద్ధి జరగకపోతే ప్రజలు మాకు నాగార్జున నాగన్నసాగర్లో మాకు విజయం ఇవ్వకపోతుండే, అలాగే హుజూర్ నగర్లో ఇవ్వకపోతుండే. నల్గొండ జిల్లా టీఆర్ఎస్ అడ్డా ఇది రాసిపెట్టుకోండి. ఇప్పుడు మీ ఇంట్లో యోయో టీవీ త్రూ చెప్తున్నా 101% టీఆర్ఎస్ పార్టీ అక్కడ జెండా ఎగరేయబోతుంది. బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని చేసుకుని రాజగోపాల్ రెడ్డి గారు మిత్రుడు చెప్పినట్టు ఏదో ఆయన కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి గురించి ఆయన రాజీనామా చేయలే. ఆయనకు 1000 కోట్ల కాంట్రాక్ట్ వస్తే బీజేపీ పార్టీ నుంచి, దాన్ని పట్టుకొని ఆ కాంట్రాక్ట్ వచ్చింది, లేకపోతే మాకు బిజినెస్ లేవు, బిజినెస్ రావట్లేదు, కాంట్రాక్ట్ ఇవ్వట్లేదు అని చెప్పి దాన్ని పట్టుకొని ఆయన బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. ఇక చూసుకుంటే టీఆర్ఎస్ పార్టీ ఎక్కడ అభివృద్ధి చేయలే చెప్పండమ్మా. మీరు చూస్తున్నారు తెలంగాణ రక్తంగా, తెలంగాణ రాకముందు 2014కి బిఫోర్ ఎలా ఉండే తెలంగాణ, ఇవాళ ఎట్లుంది తెలంగాణ, ఎక్కడుండే 2 లక్షలు 3 లక్షలు పలకని ల్యాండ్ రేటు ఇవాళ కోట్లలో పలుకుంది. బికాస్ ఆఫ్ కేసీఆర్ గారు. కేసీఆర్ గారే కనుక పోరాడి తెలంగాణ రాష్ట్రం సాధించకపోతే తెలంగాణను మనం చెప్పుకోవడానికి ఉండేనా, చెప్పుకోవడానికి ఉండేనా, లేకుండే. మనం ఎవరుండి అంతా ఆంధ్ర పాలకుల కింద మనం పనిచేసేవాళ్ళం. ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ ఒక్క ఐపీఎస్ ఆఫీసర్ కన్నా మన దగ్గర మంచి పోస్టింగ్లు ఉండేనా, లేకుండే. ఇప్పుడు అంతా తెలంగాణలోకి ఉన్నాయి. ఇవాళ తెలంగాణ కేసీఆర్ గారు ఏం చేయలేదు, ఏం చేయలేదు, అభివృద్ధి చేయలేదా, చూస్తలేరా? ఓల్ సిటీ నుంచి తీసుకుంటే తీసుకుని పటాన్ చేరు వరకు ఎట్లా డెవలప్ అయిపోయింది ఏరియా? రోడ్లు చూడండి, హైవేలలో మునుగోడు కాదు కావాల్సింది, మునుగోడు అభివృద్ధి గురించి 100% మునుగోడులో చేసినామమ్మా, ఇప్పుడు కూడా చేస్తాం, 100% చేస్తాం. మీరు అన్నారు ఆయన స్వార్థ ప్రయోజనాల కోసం వెళ్ళారు, కాంట్రాక్ట్ల కోసం వెళ్ళారు, మునుగోడు అభివృద్ధి కోసం కాదు అంటున్నారు. అది నిరూపించమని ఆయన అడుగుతున్నారు, కానీ దానికి సంబంధించి అక్కడ టీఆర్ఎస్ నాయకులు మాట్లాడతలేరు. నిరూపించడానికి ఓపెన్ కదా, ఆయన కాంట్రాక్ట్ల గురించే ఒక మాట, ఆయన అభివృద్ధి చేయాలని కూడా 6 నెలలకు 1 ఇయర్ 2 ఇయర్ చూసుకొని చేయాలా? మరి బీజేపీలకు ఎందుకు పోవాలి? కాంగ్రెస్లు ఉన్నాయన ఇండిపెండెంట్ గా పోటీ చేయమనండి. సరే ఆయన అభివృద్ధి, ఆయన కాన్స్టిట్యూన్సీ డెవలప్ చేయాలంటున్నారు కదా, బీజేపీలకు ఎందుకు పోయింది? మరి ఇండిపెండెంట్ గా పోటీ చేయమనండి. ఇంకా పార్టీలో జాయిన్ కాలే కదా ఇండిపెండెంట్. మీకు ప్రజలే మీకు కాన్స్టిట్యూన్సీ ముఖ్యం అన్నప్పుడు నాకు ఏ పార్టీ అదో నేను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాను, ఇండిపెండెంట్ గా పోటీ చేయమనండి. దుబ్బాక చూసుకుంటే దుబ్బాక కూడా రఘునందన్ రావు గారు గెలిచిండ్రు. అంటే దుబ్బాక రఘునందన్ రావు గెలవడం అది పెద్ద, ఆయన 3 సార్లు ఓడిపోయింది అక్కడ, 3 సార్లు పోటీ చేసి 3 సార్లు ఓడిపోయిన సింపతి ఉండే, ఒకసారి ఎమ్మెల్సీ 2 సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయిన సింపతి మీద, అది కూడా నెక్ టు నెక్ వచ్చి లాస్ట్ మూమెంట్ లో రఘునందన్ రావు గారు ఎలక్షన్ ఉన్న 1 వీక్ అంటే చేయిరిగింది, చేయి పట్టి కట్టుకొని చేసి క్యాన్వేసింగ్ చేసి తినాలని ఇచ్చేయడం వల్ల లాస్ట్ మూమెంట్ అదే పెద్దగా 1000 ఓట్లు. సరే 1000 అయినా 1 లక్ష అయినా గెలుపు గెలిపే అని మనం గెలుపుగా నొప్పుకోవాలి. ఆ లాస్ట్ మూమెంట్ ఇలాంటి స్టంట్లు చేయడం వల్ల లాస్ట్ మూమెంట్ లో 1000 ఓట్లతో బయటపడ్డారు. హుజూరాబాద్ తీసుకొని ఎంత టఫ్ వచ్చింది. ఇప్పుడు అట్లా అనుకుంటే 2 మేము గెలిచినాం 2 టీఆర్ఎస్ గెలిచింది అన్నట్టు కాదు. 4 జరిగిన ఉప ఎన్నికలు, 4 టీఆర్ఎస్ 2 బీజేపీ గెలిచింది అంటే టీఆర్ఎస్ కి బీజేపీకి ఇదే లేదు. బండి సంజయ్ గారు చేసే పాదయాత్రతో ఏమో రేది లేదు. దానివల్ల తెలంగాణ ప్రజలకు 1 రూపాయి ఉపయోగం లేదు. రేవంత్ రెడ్డి గారు కూడా ఎంత చేసుకున్నా కానీ అక్కడ సెకండ్ పొజిషన్కే కొట్లాడుకోవాలి బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ. 101% టీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లాలో ఎక్కడ ఉప ఎన్నికలు కానీ ఏదైనా కానీ 100% విజయం సాధిస్తారు. ఇకపోతే మా జగదీశ్వర రెడ్డి మా మంత్రి వారు ఏం నేర చరిత్ర, ఏమి అక్రమాలు బయటపెడతారో పెట్టమని ఉంది. ఇప్పుడు మేము ఇప్పుడు మేమేమంటున్నామా, పెడితే పెట్టమని ఉంటే చూపించండి, మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే, ఆయన చేసినవి ఉంటే చాలా కేసులు ఉన్నాయి. దాదాపు 14 ఏళ్ల పాటు కేసుల కోసం తిరిగాడు కోర్టుల చుట్టూ అనేది చెప్తున్నారు కదా రాజగోపాల్. ఇప్పుడు ఆయన చూడలే, మీరు చూడలే, నేను చూడలే, ఆయన నోటికి వచ్చింది అంటున్నాడు, మనం ఉన్నది మాట్లాడుతున్నాం, నోటికి వచ్చింది మనం మాట్లాడుతున్నాం. కాబట్టి మీరు తీయండి, బయట పెట్టండి, ఎఫ్ఐఆర్లు ఉంటే, అందరి మీద ఉంటే కేసులు, ఉద్యమం టైంలో కేసులు ఉండొచ్చు, ఉంటే ఉద్యమం టైంలో కేసులు ఉంటాయి. రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడతారమ్మా మా అన్న మంత్రి పదవికి రాజీనామా చేసిరదని, మీకు కాంగ్రెస్ లో మీరు ఉండలేక రేవంత్ రెడ్డి గారికి పీసీసీ ఇచ్చిరని మీరు చూడలేక, మీకు ఇవ్వలేదని చూడలేక మీరు వెళ్ళిపోతారు. ఇవాళ తమ్ముడు పెట్టి రేపు అన్న కూడా పోతాడు. అది 100% అది వాస్తవమే. ఏలేదు మునుగోడులో మాకు ప్రజలు డెవలప్, మీరు అప్పుడే డెవలప్, అప్పుడు ఎందుకు రాజీనామా చేయలేదు పీసీసీ రేవంత్ రెడ్డి గారికి ఇవ్వకముందు? మీరు ఆయనతో ప్రాబ్లమే, మీరు రాజీనామా చేసుకున్నారు, మాతో ఏం ప్రాబ్లం లేదు, మేము డెవలప్మెంట్ 100% ప్రతి కాన్స్టిట్యూన్సీలో డెవలప్మెంట్. ఒకటే గుర్తుంచుకోండి, 2014కి బిఫోర్ టీఆర్ఎస్ తెలంగాణ ఎట్లా ఉండే, ఇవాళ ఎట్లా ఉంది? ఇవాళ యాదాద్రి భువనగిరి చూసుకొని సిద్దిపేట ఎక్కడ చూసుకున్నా ప్రతి ఒక్క దగ్గర డెవలప్మెంట్ ఉంది.